ओम विघ्नद्वान्त निवारणैकतरणे विघ्नाट विहव्यवाहाट विघ्नं व्यालकुल प्रमत्त करुणो विघ्ने भुञ्जानः विघ्नोत्तंगैर प्रभेदनगरे विघ्नाद्दिगम्भोद्भवः विघ्नामोघन प्रचण्डपोनो विघ्नेश्वरेष्टाद्दतः श्रीगुरुभ्यो नमः श्रीमात्रे नमः। ఈరోజు మనం సింహరాశి వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయనేటువంటివి తెలుసుకుందాం। సింహరాశి అనగానే రవి యొక్క రాశి, గ్రహాణామధిపః గ్రహముల యొక్క అధిపతి అయినటువంటి వాడు సూర్యుడు, ఆయన యొక్క రాశి సింహరాశి। ఈ సింహరాశి మేషము నుండి ఐదవది యొక్క సింహరాశి। అయితే ఈ యొక్క సింహరాశికి మనం చూసుకున్నట్టయితే మామూలుగా గ్రహాలన్నింటికీ కూడా ఈ సూర్యచంద్రులు ఇద్దరు కూడా సింహము కర్కాటకము పక్కన ఉండేటువంటి రాశుల్ని, సూర్యుడు ఒకరికి అలాగే చంద్రుడు ఒకరికి, సూర్యుడి పక్కన ఉండేటువంటి రాశి బుధునికి కన్యని ఇవ్వడం జరిగితే అలాగే చంద్రుడి పక్కన ఉండేటువంటి మిథున రాశిని బుధుడికి ఇవ్వడం జరిగింది చంద్రుడు, అలాగే సూర్యుడి పక్కనే ఉండేటువంటి బుధుడి తర్వాత శుక్రుడికి తులని ఇవ్వడం జరిగితే అలాగే మిథునాన్ని పక్కన ఉండేటువంటి వృషభాన్ని శుక్రుడికి ఇవ్వడం జరిగింది, అలాగా సూర్యుడి పక్కన ఒకటి చంద్రుడి పక్కన ఒకటి ఇలాగా రెండేసి రాశులు ఒక్కొక్క గ్రహానికి ప్రాప్తించాయి। మామూలుగా లగ్నంలో అయితే రెండేసి భావాలకి ఒక్కొక్క గ్రహం ఆధిపత్యాన్ని వహిస్తూ ఉంటుంది, కానీ సూర్యచంద్రులు ఇద్దరూ కూడా ఒక్కొక్క రాశికే ఆధిపత్యాన్ని వహిస్తారు, అది వీళ్ళ తాలూకా గొప్పతనం। సూర్యుడి కేవలము సింహరాశికి అధిపతి, అలాగే చంద్రుడు కర్కాటక రాశికి అధిపతి, కానీ కన్యా మిథునాలకి బుధుడు, అలాగే తులా వృషభాలకి శుక్రుడు, అలాగే మేషవృశ్చికాలకి కుజుడు, అలాగే ధనుర్మీనాలకి గురుడు, అలాగే మకర కుంభాలకి శని, అంటే ప్రతి గ్రహం కూడా రెండే రాశులకు ఆధిపత్యం వహిస్తే వీళ్ళు మాత్రం ఒక్కొక్క రాశికి ఆధిపత్యం వహిస్తున్నారు, అలాగని చెప్పి వీళ్ళని మనం తక్కువ అంచనా వేయవలసినటువంటి పని లేదు। సూర్యచంద్రులు ఇద్దరు కూడా మాతాపితరులు కాబట్టి ఇక్కడ ఈ రాశులకి మనం వెయిటేజ్ అనేటువంటిది ఎక్కడా కూడా తగ్గిపోదు, వీళ్ళ పోర్ట్ ఫోలియోలో వెయిటేజ్ అనేటువంటిది ఎక్కడా తగ్గిపోదు, ఒక్కడైనా పర్వాలేదు। అయితే ఈ మనం సింహరాశి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సింహరాశికి సింహరాశిలోకి వచ్చేటువంటి నక్షత్రాలు మఖా నక్షత్రం ఒకటి, పుబ్బా నక్షత్రం ఒకటి అంటే పూర్వఫలని అంటాం, తర్వాత ఉత్తర ఫలని అంటే ఉత్తరా నక్షత్రంలో మొదటి పాదం, ఇవి సింహరాశిలోకి వస్తాయి। అయితే మహానక్షత్రానికి చూస్తే మఖానక్షత్రంలోని మొట్టమొదటి ఉడి దశ కేతు మహాదశ, అలాగే తర్వాత శుక్ర మహాదశ ప్రారంభమవుతుంది, అలాగే పూర్వఫలని నక్షత్రానికి ఉడి దశ మొట్టమొదటి దశ శుక్ర మహాదశ అంటే కేతు తర్వాత వచ్చేటువంటి శుక్ర మహాదశ, అలాగే ఉత్తరా నక్షత్రానికి మొట్టమొదటి ఉడిదశ రవి మహాదశ। అయితే రవి మహాదశ ఏమవుతుంది, శుక్ర మహాదశ తర్వాత వచ్చేటువంటిది మహాదశ, కానీ ఇక్కడ రవితో ప్రారంభం కాబట్టి ఈ యొక్క ఉత్తరా నక్షత్రానికి శుక్ర మహాదశ రావడం చాలా అరుదు, ఎందుకంటే 100 సంవత్సరాలు జీవితకాలం ఉంటే కానీ శుక్ర మహాదశ రావడం చాలా కష్టం, అంటే ఒక సెంచరీ కొట్టాలి, ఒక బోర్డర్లోకైనా రావాలి, అలాగ ఉన్నట్టయితే జీవితకాలంలో ఆయుర్దాయం అప్పుడు శుక్ర మహాదశ అనేటువంటిది ఇంచుమించి వస్తుంది, అందువల్ల శుక్ర మహాదశ చూడడం అనేటువంటిది చాలా కష్టం, ఎంతో ఆయుర్దాయం ఉంటే కానీ శుక్ర మహాదశ రాదు ఈ యొక్క నక్షత్రానికి, కానీ ముందు ఉండేటువంటి రెండు నక్షత్రాలకి మఖకి పుబ్బకి కూడా శుక్ర మహాదశే బేస్ అన్నమాట, మొట్టమొదట వాళ్ళ దశ శుక్ర మహాదశ బాల్యంలోనే, వాళ్ళ ఎదుగుదల అంతా కూడా అక్కడే ఉంటుంది, వాళ్ళ విద్య చైల్డ్హుడ్ తర్వాత ఎలిమెంటరీ విద్య తర్వాత హై స్కూల్ విద్య ఇవన్నీ కూడాను, కాబట్టి దీని మీద బేస్ అయ్యి వాళ్ళ జీవన విధానం అనేటువంటిది మనం జాగ్రత్తగా మనం అంచనా వేయచ్చు। ఇంకోటి ఏంటంటే ఇక్కడ మఖా నక్షత్రానికి కేతు, పుబ్బా నక్షత్రానికి ఉత్తరా నక్షత్రానికి రవి, చూడండి ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి పుబ్బా నక్షత్రానికి శుక్ర మహాదశ, ఆ ప్రారంభం ఎలా ఉందో చూడండి, మఖా నక్షత్రానికి కేతు అంటే సూర్యుడి నుండి లెక్క వేసుకున్నాడు, కేతు తర్వాత శుక్రుడు వస్తాడు, అలాగే ఇక్కడ ఉత్తరా నక్షత్రానికి సూర్యుడి ప్రారంభం అవుతుంది, కాబట్టి ఇక్కడ మొదట రావాల్సినటువంటి సూర్యుడు ఆఖరిని వచ్చాడు, అంటే ఈ సింహరాశికి 9 పాదాల్లోని 8 పాదాలు గడిచిపోయిన తర్వాత 9వ పాదానికి ఇక్కడ రవిదశ ప్రారంభమవుతుంది ఆ నక్షత్రం, అలాగా ఉన్నటువంటి దాంట్లో మధ్యలో ఉండేటువంటిది శుక్ర మహాదశ పుబ్బా నక్షత్రానికి శుక్ర మహాదశ ప్రారంభం, చాలా వైరుధ్యం అన్నమాట। ఇంకా ఇక్కడ మనం ఈ యొక్క రాశి గురించి మాట్లాడుకునేటప్పుడు ఏదైనా ఒక చాంబర్ గురించి ఒక హౌస్ గురించి కానీ మనం జడ్జి చేసేటప్పుడు ముఖ్యంగా ఈ యొక్క శుక్రుడిని మాత్రం బాగా పరిగణనలోకి తీసుకొని రావాలి, ఈ యొక్క రాశి గురించి మాత్రం మాట్లాడుకునేటప్పుడు సింహరాశి గురించి మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్తగా పరిశీలించాలి, శుక్రుడు చాలా కీలకమైనటువంటి వాడు ఈ యొక్క సింహలగ్నం వాళ్ళకి సింహరాశి వాళ్ళకి కానీ, ఎందుకంటే ఇక్కడ శుక్రుడు చంద్రుడు కర్కాటకానికి అధిపతి అవుతున్నాడు వ్యయానికి, అయితే చంద్రుడికి కర్కాటక రాశి గురించి పరిశీలించేటప్పుడు ఇక్కడ మనం దేన్ని చూస్తున్నామంటే పంచమాధిపతి
దశమాధిపతి అయినటువంటి కుజుడిని కీలకంగా తీసుకుంటున్నాం. ఇక్కడ శుక్రుడిని కీలకంగా తీసుకోవాల్సి వస్తుంది. తృతీయ దశమాధిపతి అయినటువంటి వాడు శుక్రుని కీలకంగా తీసుకోవాల్సింది. అక్కడ పంచమ దశమాధిపతి కాబట్టి కుజుడి తాలూకా పోర్ట్ఫోలియో చాలా బ్రహ్మాండమైనటువంటి పోర్ట్ఫోలియో రెండును కూడాను, పంచమానికి భాగ్యానికి కోణానికి కేంద్రానికి. కానీ ఇక్కడ శుక్రుడికి తృతీయాధిపత్యం వస్తున్నది, అది పెద్ద కీలకమైనటువంటి విషయం అనమాట. అందుగురించి అంటే ఇక్కడ తృతీయాధిపత్యం ఉన్నది కాబట్టి శుక్రుడు తాలూకు పొజిషన్ అనేటువంటి జాతక చక్రంలో జాగ్రత్తగా పరిశీలనలోకి తీసుకొని వీళ్ళు ఈ సింహరాశి వారి యొక్క విషయాన్ని చెప్పవలసి ఉంటుంది. అది ఏదేమైనప్పటికీ కూడా, అది జాతక భాగంలో విషయం అయినప్పటికీ కూడా, ఇప్పుడు ముఖ్యంగా వీళ్ళ తాలూకా లక్షణాలు, ప్రవర్తన శైలి, మాట తీరి, వీళ్ళ అలవాట్లు మొదలైనటువంటి విషయాల మీద ఒకసారి మనం అవగాహన చేసుకుందాం. ముఖ్యంగా సినిమా డైలాగ్ చెప్పినట్టు సింహం సింగిల్గా వస్తుంది అన్నట్టు ఈ రాశి వాళ్ళు ఇప్పుడు కూడా వన్ మ్యాన్ ఆర్మీ లాంటి వాళ్ళు అనమాట. ఏదైనా స్వతంత్రంగా ఒక్కరే సాధించుకోవడానికి తగినటువంటి సమర్థత కలిగినటువంటి వాళ్ళు. ఎందుకంటే సింహం అడవికి ఎలాగైతే రాజు, ఈ గ్రహాలన్నింటికి కూడా రాజు, గ్రహరాజు అయినటువంటి వాడు సూర్యుడు. కాబట్టి సూర్యుడు అనేటువంటి వాడు ప్రపంచానికి మొత్తం అంతటికి లోకానికి ప్రపంచం ఏంటి లోకాలంతటికీ కూడా వెలుగునిచ్చేటువంటి వాడు సూర్యుడు. కాబట్టి ఆ సూర్యుడు లేనిది ఏ విషయం కూడా మనకి తెలియబడదు, అంధకారంలో ఉంటే ఏమీ తెలియదు. కాబట్టి ఇక్కడ మనకి వీళ్ళు ఎలా ఉంటారంటే, వీళ్ళని చూసి అంటే ఈ సింహరాశి వారిని చూసి ఎవరైనా భయపడాలి తప్ప సింహరాశి వారు ఎవరికి భయపడరు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సూర్యుడు అనేటువంటి వాడు మనకి వెలుగునిచ్చేటువంటి వాడు, ఆయన తాలూకా తాపం ఎక్కువైందంటే ఎవరో తట్టుకోలేరు. అందుకే ఆయనకి ఎవరైనా భయపడాలి కానీ ఎవరు ఆయన్ని భయపెట్టలేరు. ఈ రకంగా ఉంటుంది వీళ్ళ ధోరణి, మేము ఎవరికి కూడా భయపడము. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళకి అందరినీ శాసించేటువంటి ధోరణి వీళ్ళలో ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా, ప్రతి ఒక్క విషయం కూడా ఎలా ఉంటుందంటే మేము శాసకలం అన్నట్టు ఉంటుంది, ప్రతిదీ కూడా మేము శాసిస్తాం అని చెప్పి అనే విషయం వీళ్ళని ఎక్కువగా నాటుకుపోతుంది. ఇంకో విషయం ఏంటంటే ఎందుకు వీళ్ళకి ఇలా ఉంటుంది అంటే వీళ్ళకి అనేక విషయాల మీద అవగాహన ఎక్కువగా ఉంటుంది, అనేక విషయాల్లో ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. వీళ్ళు ప్రతి విషయాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూసి ఆ విషయాన్ని పూర్తిగా లోతులకు వెళ్ళి తెలుసుకుంటారు, మూలాలకు వెళ్ళి తెలుసుకుంటారు. దాని మీద ఏదైనా ఒక విషయం మీద దీర్ఘమైనటువంటి ఆలోచన చేస్తారు, బాగా శ్రమిస్తారు, శ్రమించే విషయాన్ని తీసుకుంటారు. వీళ్ళదంతా కూడా వీళ్ళ ఎలా ఉంటారంటే ఒక నాలెడ్జ్ బ్యాంక్ అనమాట. వీళ్ళ దగ్గర అనేకమైన విషయాల మీద అవగాహన ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఎవరికి జడవలసిన పని లేదు, ఏదైనా మేము చెప్పగలం, చెప్తాము, ఆచరింపజేస్తాము అనేటువంటి ఒక ధోరణ వీళ్ళలో ఎక్కువగా ఉంటుంది. ఇంకో విషయం, వీళ్ళు కొన్ని సందర్భాల్లోనే కొన్ని విషయాలు ఆచరించడం అనేటువంటి జరగదు, ఆచరణకి నోచుకోరు. కానీ వీళ్ళు చెప్పడంలో మాత్రం, ఏదైనా ఒక విషయాన్ని చెప్పడంలో మాత్రం వ్యాసపరాశాలు అందరు వారు ప్రతి విషయాన్ని కూడా అంత గొప్పగా చెప్తారు. చెప్పి ఇతరుల్ని ఆకట్టుకోవడం, ఇతరుల చేత ఆచరింపచేయడం కూడా చేస్తారు. ఎవరి చేతనైనా ఆచరింపచేయాలంటే వీళ్ళు గట్టిగా చెప్పినట్టయితే ఇతరు వాళ్ళు కూడా విని దాన్ని ఆచరిస్తారు, అందులో ఉన్నటువంటి విషయాన్ని గ్రహిస్తారు కూడా. ఇంకొకటి, ఇంక మన వీళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది? ఆర్థిక పరిస్థితి ఏమిటంటే వీళ్ళు ప్రతిదీ కూడా జాగ్రత్తగా సంచయనం చేస్తారు. ఆర్థిక విషయాల్లో చెప్పాలంటే ఇది పైసా పైసా కూడబెట్టినట్టు కూడబెడతారు. కానీ దీన్ని అంటని సంచయనం చేసినటువంటి అన్నింటిని కూడా ఒక్కసారి ఏదో ఒక విలాసవంతమైనటువంటి వస్తువు కోసం, విలాసవంతమైన వస్తువు కోసం దాన్ని వెచ్చించేస్తారు, ఖర్చు పెడేస్తారు. ఇలాంటి ధోరణి. ఇంకోటంటే అరుదైనటువంటి వస్తువులు, లేకపోతే ఏమైనా పురాతనమైనటువంటి వస్తువులు, రేరుగా ఉండేటువంటి కలెక్షన్స్ అనేటువంటి వీళ్ళు ఎక్కువగా చేస్తూ ఉంటారు. వీళ్ళకి వాటి మీద మక్కువ ఎక్కువ. అంటే ఒక అపురూపమైనటువంటి వస్తువును మన దగ్గర ఉన్నది అనుకోండి, విలువైన వస్తువు అని కాదు, అపురూపమైనటువంటి వస్తువు, దాని విలువ చిన్నదైనా అవచ్చు, అది పురాతనమైన వస్తువులు, పాత వస్తువు అయి ఉండొచ్చు, కానీ ఒకళ్ళు చూసి దాన్ని మెచ్చుకోవాలి, ఇది అద్భుతంగా ఉంది, గొప్పదైనటువంటిది అని చెప్పేసి వాళ్ళు మెచ్చుకోవాలి, వీళ్ళని పొగడాలి అనేటువంటిది. వీళ్ళకి పొగడతలంటే ఒక ఇష్టమే. అలాగా అరుదైనటువంటి వస్తువులు అనేటువంటి సంగ్రహించడంలో కూడా వీళ్ళు నిష్ణాతులే ఉంటారు, అలాంటి వాటికి కూడా వీళ్ళు ఖర్చు పెడుతూ ఉంటారు, ఒక ట్రెజరీ ఏర్పాటు చేసుకుంటారు అన్నమాట ఇలాంటి వస్తువులన్నీ కూడా. అయితే వీళ్ళ దగ్గర ఇంకో విషయం ఏంటంటే ఆర్థిక ఇబ్బందులకు లోనవడానికి వీళ్ళు అందరికీ కూడా సహాయం చేసేటువంటి వాళ్ళు, ఉదార స్వభావులు, అలాగే కొన్ని విషయాల్లో సహనశీలులై ఉంటారు. భవిష్యత్ అనేటువంటిది బాగుంటుంది అనేటువంటి ఆశాజీవులు, అంటే ఇవాళ ఉన్నట్టు రేపు ఉండదు, ఇవాళ కన్నా రేపు బాగుంటుంది అనేటువంటి ఒక ఉత్సాహం కలిగి ఉంటారు వీళ్ళు. ఒక ధీరత్వం అనేటువంటిది, ధైర్యం అనేటువంటి వాళ్ళతో బాగా నాటుకుపోయి ఉంటుంది. చాలా పట్టుదలతో ఏదైనా పని ప్రారంభించారంటే దాన్ని పూర్తి చేయడానికి వాళ్ళు వెనుకాడరు, ఆ పట్టుదల విడిచిపెట్టరు. అంటే పట్టు వేకమార్గంటుంటే అసలు ఆ పట్టు వేడమార్గం, అలాగే వీళ్ళు పనులు అనేటువంటిది పూర్తి చేసుకోవడానికి ఎంతటికైనా సాహసం చేస్తారు. మంచి ఉన్నతమైనటువంటి భావాలు కూడా కలిగి ఉంటారు. ఇతరులకు సహాయం చేయడం, అలాగే ఎవరి చేతనైనా సహాయాన్ని పొందగలగడం,
వీరు కోరకుండానే వచ్చి వీళ్ళు ప్రయత్నం చేయకుండానే వీరికి వచ్చి సహాయం చేస్తాం అనేటువంటి వాళ్ళు ఉంటారు. అలాగే అప్రయత్నంగా కొన్ని వస్తువులు అనేటువంటివి వీళ్ళకి లభిస్తూ ఉంటాయి. ఇది ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళకి స్నేహితులు ఎక్కువగా ఉంటారు. ఈ స్నేహితులు ఎక్కువగా ఉండడం వల్ల స్నేహితులు ఎందుకు ఎక్కువగా ఉంటారంటే వీళ్ళకి అనేక విషయాలు వీళ్ళకి తెలుసుంటాయి. అనేక రంగాలతో అనేక రంగాల్లో పనిచేసేటువంటి వాళ్ళు, అనేక రంగాలకు సంబంధించిన అనేక ఫీల్డ్కి సంబంధించినటువంటి వాళ్ళు అందరూ కూడా వీళ్ళకి టచ్లో ఉంటారు. వాళ్ళందరితోటి వీళ్ళకి సత్సంబంధం ఉంటుంది. కాబట్టి ఏంటంటే వీళ్ళకి ఏదైనా పని అంటే మాత్రం వెంటనే అది జరిగిపోయేటువంటి అవకాశం ఎక్కువ. రెండోది వీళ్ళు కూడా పట్టిన పొట్టు విడవరు. కాబట్టి ఏంటంటే పని ఖచ్చితంగా వెళ్ళి వీళ్ళు పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే ఖర్చు గురించి మనం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడానికి ప్రధానమైన కారణం చెప్పుకున్నాం. వీళ్ళు విలాసవంతంగా ఖర్చు పెడతారనేటువంటిది మనం తెలుసుకున్నాం. కాబట్టి ఆర్థిక ఇబ్బందులు ఒక్కొక్కప్పుడు ఎదుర్కోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇంకా వాళ్ళ శరీరం ఎలా ఉంటుంది? దృఢంగా ఉంటుంది. శరీర దార్ఢ్యం ఎక్కువగా ఉంటుంది, బలమైన శరీరం. అలాగే వీళ్ళకి ఉండేటువంటిది ఏంటంటే ఉద్రేకం ఎక్కువగా ఉంటుంది. అలాగే కోపం, ఈ కోపం ఎలా ఉంటుందో తాటాకులు మాట్లాడదన్నమాట. ఇప్పుడు తాటాకులు మంట పెట్టాం అనుకోండి, అవి భగభగభగ మండిపోయి వెంటనే అది చల్లారిపోతుంది, బూడిదైపోతుంది. కానీ అదే కట్టెలు మంట అనుకోండి, కట్టెలు కాలిపోయిన తర్వాత ఇంకా నిప్పలాగా ఉంటుంది. దాని మీద మళ్ళీ బూడి నివిరిగా ఉంటుంది. మళ్ళీ దాన్ని కదిపాం అనుకుంటే మళ్ళీ బూడి తీగడం ఇంకా నిప్పలాగా మంచి దీనిగా ఉంటుంది. అందుకే ఏంటంటే వీళ్ళు అలా కాదు, తాటాకుల మంటలాగా కోపం వస్తుంది, వెంటనే అది చల్లారిపోతూ ఉంటుంది. ఇది ఒకటి. ఇంకా ఎట్టి పరిస్థితుల్లోని కూడా వీళ్ళని మనం అనవసరంగా టచ్ చేయకూడదు. అనవసరంగా టచ్ చేసామంటే మాత్రం ఏకాటన పడతాం. ఇంకోటి, ఏదైనా విషయానికి వీళ్ళు ప్రలోభాలకు గురవుతారని మాత్రం అనుకోకూడదు. దేన్ని వీళ్ళు ప్రలోభాలకి ఆశపడి ఇవి చిన్న చిన్న పనులు చేయడం అనేటువంటిది జరగదు. వీళ్ళ ఆలోచనలు చాలా పెద్దగా ఉంటాయి. అలాగే ఏ పని అయినా కూడా హుందాతనంగా ఉండాలి, వీళ్ళకి హోదా కావాలి. కాబట్టి హుందాగా ఉండేటువంటి విషయాల్లోనే వీళ్ళు తల చూస్తారు, చిన్న చిన్న విషయాల్లోనే తల చూస్తారు. అలాగే ఏదైనా అవకాశాలు కూడా, చిన్న అవకాశాన్ని కూడా తనది తన గొప్ప అవకాశంగా వాళ్ళు మార్చుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో వీళ్ళు వెంటనే దేన్నైనా సరే తృణప్రాయంగా విడిచిపెట్టగలిగేటువంటి వ్యక్తులు కూడాను. అలాంటి దేన్నైనా సన్నిహించగలరు, అది దేన్నైనా విడిచిపెట్టగలరు. అది వీళ్ళ ఉండేటువంటి ధోరణి. వెంటనే అంటే స్పాట్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో వీళ్ళు ఒక నిర్ణయాన్ని తీసుకోగలుగుతూ ఉంటారు. కొన్ని విషయాలను అధికమైనటువంటి ఉత్సాహాన్ని వాళ్ళు కనబరిచి వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇది వీళ్ళ యొక్క ధోరణి. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క రాశి వారికి ఎక్కువగా చాలామంది ఈ రాశి గురించి మాట్లాడేటప్పుడు వైవాహిక జీవితం గురించి, వివాహం గురించి చెప్పండి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక్కడ ఆల్రెడీ నేను అందుకోసమనే ఇక్కడ ఒక విషయాన్ని ముందుగా ప్రస్తావించింది ఏంటంటే, ఇక్కడ కళత్రకారకుడైనటువంటి శుక్రుడు కీలకమైనటువంటి వాడు అని చెప్పి చెప్పడానికి ప్రధాన కారణం అదే. వీళ్ళ తాలూకా జాతకంలోని శుక్రుడు ప్రధానమైనటువంటి వాడు అని చెప్పడానికి ప్రధాన కారణం అదే. ఇంకొకటి ఏంటంటే వీళ్ళ ఉండేటువంటి రాశి పితృ సంబంధమైనటువంటి రాశి. అలాగే పితృకారకుడు రవి కదా, కానీ ఆ పితృ సంబంధమైన రాశిని చూసుకుంటే 9వ రాశిని చూసుకోవాలి ఇక్కడ నుండి. అది ఒకటి. తర్వాత ఇక్కడ వీరికి ఈ సింహరాశికి సమసప్తకమైనటువంటి రాశి సప్తమం శని, అంటే సింహం కన్యా తులా వృశ్చికం ధనుసు మకరం కుంభం. అంటే శనికి మూల త్రికోణమైనటువంటి రాశి ఏదైతే ఉందో ఆ శని యొక్క రాశి, అంటే సప్తమాధిపతి ఈ నక్షత్రం వాళ్ళకి, ఈ అంటే ఈ సింహరాశి వారికి కానీ సింహలగ్నం వారికి కానీ సప్తమాధిపతి శని అవుతాడు. అలాగే కళత్ర కారకుడైనటువంటి వాడు శుక్రుడు అవుతాడు. ఈ సప్తమాధిపతి షష్టాధిపత్యం కూడా వహిస్తాడు ఇక్కడ. పోనీ శుభగ్రహం అయినటువంటి వాడు గురుడు కదా అని అనుకుంటే, ఇక్కడ గురుడికి చూసేసరికల్లా గురుడు అష్టమాధిపత్యం వహిస్తాడు. వీళ్ళు అందుకొచ్చి ఈ గ్రహాల యొక్క కాంబినేషన్ అనేటువంటిది వీళ్ళు ఏ రాశుల్లో ఏ భావాల్లో ఎలా కలిసి ఉన్నారనేటువంటి దాని మీద ఆధారపడి వీళ్ళ యొక్క సప్తమ స్థానానికి దేన్నైనా మనం జడ్జి చేయవలసి ఉంటుంది. కాబట్టి వైవాహిక జీవితంలో చాలా ఇబ్బందులు అనేటువంటివి ఎదుర్కోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది ఎక్కువగా ఈ రాశి వారిని. అంటే ఎక్కువగా వీరికి లేట్ మ్యారేజ్ అనేటువంటిది, తగిన విధంగా మా వచ్చినటువంటి భార్య సహకరించకపోవడం అనేటువంటిది. అలాగే వీళ్ళకి కొంత అంటే సంసారం మీద విరక్తి కలిగి ఉండడం అనేటువంటిది వ్యక్తులు. ఇలాంటివన్నీ కూడా ఈ ఛాయలన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. కానీ వీళ్ళకి ప్రేమాభిమానాలు అలాగే స్త్రీల పట్ల అట్రాక్షన్ లేకపోవడం అంటూ ఉండదు, మంచి బ్రహ్మాండమైన అట్రాక్షన్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పక్కనే ఉంటుంది బుధుడు కూడా ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్రానికి అటుపక్క ఉన్నాడుగా. ఒక నక్షత్రం ఇందులో కూడా అందులో కూడా ఉంది. ఇక్కడ బుధుడు
తాలూక రాసినటువంటి కన్యరాశిలోని మూడు పాదాలుగైనటువంటి నక్షత్రం ఉత్తరం ఉంది, ఇందులో ఒక పాదం ఉంది. కాబట్టి ఇక్కడ ఆ రకమైనటువంటి ఉంటాయి. ఇంకోటి ఏంటంటే వీళ్ళంతా కూడా క్రియేటివ్నెస్ ఎక్కువగా ఉంటుంది. అంటే అసలు ఈ క్రియేషన్ అంతటి కూడా మూలాధారమైనటువంటిది కాబట్టి ఇక్కడ క్రియేటివ్నెస్ ఎక్కువగా ఉంటుంది. క్రియేటివిటీ వీళ్ళు చేసేటువంటి అంటే వీళ్ళకి ఏ ఏ ఫీల్డ్స్ బాగుంటాయంటే వీళ్ళ మంచి పవిత్రమైనటువంటి భావాలు కూడా కలిగి ఉంటారు. కాబట్టి అటువంటి వ్యక్తులతో వీళ్ళకి సంబంధం కావాలి. ఇంకా వీళ్ళకి చక్కనైనటువంటి సంగీతం అనేటువంటిది, సాహిత్యం అనేటువంటిది, అలాగే చిత్రలేఖనం అనేటువంటిది, ఇంకా రచనలు చేయడం అనేటువంటిది సాహిత్యంలోకి వస్తుందనుకోండి. అవి కాకపోయినా సామాన్యంగా ఏదైనా ఒక వ్యాసంగాలు చేయడం అనేటువంటిది, వ్యాసాలు రాయడం అనేటువంటిది, థీసిస్ దేనికైనా తయారు చేస్తూ ఉంటారు ఎక్కువగాను. వీళ్ళు పిహెచ్డీల వరకు వెళ్తారు వెళ్ళరు చెప్పలేం కానీ వీళ్ళు ఇంట్లో కూర్చొని పిహెచ్డీలు చేస్తూ ఉంటారు. అలాగా థీసిస్ తయారు చేయడం అనేటువంటిది, ఇలాంటి రకరకాలైనటువంటి ఏదో ఒక సబ్జెక్టు మీద ఏదో ఒక ఆలోచన సదాలోచన చేస్తూ ఉంటారు. ఏదో ఒక దాన్ని అంటే కొండంత వేలకన్న పట్టినట్టు చేస్తూ ఉంటారు ప్రతిదీ కూడా. అవి జీవితంలో వాళ్ళకి ఎంతవరకు అక్కడికి వస్తాయి, అవి ఏమైనా ఉపయోగపడతాయా అనేటువంటిది మనం చెప్పలేం కానీ వీళ్ళు మాత్రం చాలా విషయాల్లో మాత్రం ఎక్కువగా శ్రమించి చాలా విషయాల్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. అలాగే వీళ్ళకి ఏంటంటే అన్ని రంగాలతో సంబంధించినటువంటి వాళ్ళతో కూడా వీళ్ళకి సంబంధం ఉంటుంది. వాళ్ళందరూ స్నేహితులుగా ఉంటారు, వాళ్ళందరితోటి వీళ్ళు ఎక్కువగా టచ్లో ఉంటూ ఉంటారు. కాబట్టి అన్ని రంగాలకు సంబంధించిన విషయాల మీద కూడా వీళ్ళకి అవగాహన ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ ఈనాటి కొత్తగా వచ్చినటువంటి టెక్నాలజీ విషయంలో కూడా టెక్నికల్గా కూడా వీళ్ళు మంచి నాలెడ్జ్ అనేటువంటి సంపాదించుకొని ఉంటారు. వీళ్ళకి ఒక విద్య, వైద్యం, ఆరోగ్యపరమైన విషయాలు, ఒక ఆయుర్వేదం కావచ్చు, లోపతి కావచ్చు, నేచురల్ ఏదైనా కావచ్చు, నేచురోపతి అటువంటివి, అలాగే మంత్రశాస్త్రంలో కూడా ఇందులో కొంతమంది నిపుణులై ఉంటారు. అది వీళ్ళంతా ఉపాసనా మార్గం కూడా కొంత ఉంటూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ శుక్రుడు కాబట్టి ఉపాసనా మార్గం అనేటువంటి బయటికి కనిపించదు. వాడని వాడు ఉద్ధరించుకోవడానికి తగినట్టు ఉపాసనా మార్గం కూడా శాక్తీయపరంగా ఉంటూ ఉంటుంది. ఎందుకంటే మొట్టమొదటి మఖానక్షత్రానికి ఉపానక్షత్రం ప్రారంభ దశలోనే శుక్రుడు ఉంటాడు కాబట్టి ఆ మార్గాన్ని ఎక్కువగా ఎంచుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. ఈ రకమైనటువంటి ధోరణిలోని వీళ్ళు ఉంటారు కాబట్టి వీళ్ళ యొక్క జీవన విధానం ఒక ఘర్షణ లాంటిది అనమాట. వీళ్ళ జీవన విధానం కూడా ఒక ఘర్షణ లాంటిది, సంఘర్షణ జీవితం. అంటే వీళ్ళకి ఫ్యామిలీతోటి అటాచ్మెంట్స్ ఉన్నప్పటికీ కూడా ఏదో తామరాకు మీద నీటి బిందువులా వీళ్ళు ఆడుతూ ఉంటారు. ఏంటంటే ఒక కుటుంబము, వ్యవస్థ, దాని పోషణ ఇవన్నీ కూడా సర్వసాధారణంగా ప్రతి మానవుడికి ఉన్నటువంటివే. కానీ ఉన్నప్పటికీ కూడా వాటికి ప్రాధాన్యత అనేటువంటిది ఇవ్వకుండా వీళ్ళు నడుచుకోవడం జరుగుతూ ఉంటుంది. అది పెద్ద బర్డెన్ అని వీళ్ళు అనుకోరు. ఇటువంటివన్నీ కూడా కొంత లోక విరుద్ధంగా వీళ్ళు నడవకపోయినా లోకంలో ఉన్నప్పటికీ కూడా సమాజంలో ఉన్నప్పటికీ కూడా వీళ్ళ ధోరణి ఒక డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అందరిలాగే వీళ్ళు ఉంటారు అని మాత్రం అనుకోకూడదు. వీళ్ళు చాలా జాగ్రత్తగా క్లీన్గా అబ్జర్వ్ చేయాలి. ఇంకొక విషయం ఏంటంటే వ్యాపారపరంగా కూడా వీళ్ళు మంచి అభివృద్ధిని సాధించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే వ్యాపార కారకులు అయినటువంటి బుద్ధుడు పక్కనే ద్వితీయాధిపతి అవుతున్నాడు, అక్కడే లాభాధిపతి కూడా అవుతున్నాడు. అలాగే బుద్ధికి కారకుడైనటువంటి వాడు బుధుడు, మంచి విజ్ఞానం కలిగి ఉంటాడు. ఇలాంటివన్నీ కూడా వీడి కారకత్వాలు కూడా వీడు చూపెడుతూ ఉంటాడు కాబట్టి బుధుడు. కాబట్టి ఇక్కడ వీళ్ళకి జీవన విధానం అనేటువంటిది సామాన్యంగా సర్వసాధారణంగా అందరికీ ఉన్నట్టు ఉంటుందని మాత్రం అనుకోకూడదు. వీళ్ళదంతా ఒక ప్రత్యేకమైన డిఫరెంట్ యాంగిల్లో వీళ్ళు నడుచుకుంటూ ఉంటారు. ఇది మాత్రం చాలా గమనించుకోగలిగినటువంటి విషయం. ఈ విషయాలని అవగాహన చేసుకున్నారు కాబట్టి అందరూ కూడా వీళ్ళతో మసలేటప్పుడు ఎలా మసలుకోవాలి, వాళ్ళని మనం ఎలా ఉపయోగించుకోవాలి అనేటువంటిది ఈ రాశివారితో మనం కాంటాక్ట్లో వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి అనేటువంటి ఇతరులకు తెలుస్తుంది. అలాగే ఈ రాశివారు కూడా మనకి ఇలా ఎందుకు జరుగుతున్నది, దీంట్లో మనం బయటపడేటువంటి మార్గం ఏమిటి ఈ అనేటువంటి దాన్ని తెలుసుకొని వాళ్ళు కుటుంబం పట్ల, ఆ సమాజం పట్ల, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ అంటే వాళ్ళ సంతానం పట్ల, లేకపోతే వాళ్ళకు ఉండేటువంటి ఎవరైతే తల్లిదండ్రులు, వాళ్ళ బాధ్యత ఎవరైతే ఉందో, వాళ్ళకు ఎవరి బాధ్యత అయితే వాళ్ళకు ఉందో వాళ్ళ పట్ల వీళ్ళు ఎలా మసలుకోవాలి. మనం ఉద్యోగం పట్ల అంటే ఒక ఉద్యోగంలో ఉన్నామంటే దేన్నైనా వాళ్ళు సడన్గా విడిచిపెట్టగలరు, కానీ బాధ్యతగా దాన్ని ఎలా నిర్వర్తించాలి, ప్రతిదానికి ఎలాగ షార్ట్ టెంపర్ చూపించకూడదు, ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి అవగాహనలోకి వస్తాయి. మనం ఏం చేస్తున్నామో ఆ చేసేటువంటిది మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది, మనకి ఎంతవరకు అక్కడికి వస్తుంది, మనం అనవసరంగా సమయాన్ని వెచ్చిస్తున్నామా, కాలక్షేపం చేస్తున్నామా, దీనివల్ల ఎవరికి ప్రయోజనము, ఇవన్నీ కూడా వాళ్ళు కూడా ఆలోచించుకోవడానికి తగినటువంటి అవకాశం కుదురుతుంది అనే ఉద్దేశంతో ఈ విషయాలను కూడా చెప్పడం జరిగింది. శాస్త్రం చాలా సముద్రం లాంటిది, లోతైనటువంటిది, గంభీరమైనటువంటిది, దానికి ఎంతో
శ్రమించి దాంట్లోనే నిష్ణాతులైనటువంటి వాళ్ళు ఉన్నారు. వారు ఇంకా మంచి మంచి విషయాలు వాళ్ళు తెలుసుకున్నటువంటివి ఇతరులకు తెలియపరిచేటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. కానీ నాకు ఉన్నటువంటి పరిధిలో నేను చెప్పడం అనేటువంటిది జరిగింది. ఇంకా అనేక విషయాలు ఉన్నాయి, కానీ వీడియో తాలూకా నిడివిని బట్టి దీన్ని కుదించి క్లుప్తంగా చెప్పడం అనేటువంటిది జరిగింది. అంటే సమాజంలో ఉండేటువంటి విషయాలను మాత్రమే పరిగణలోకి తీసుకొని చెప్పడం జరిగింది. ఇంకా శాస్త్రపరమైనటువంటి విషయాలు చాలా లోతులు అనేటువంటివి ఉన్నాయి, వాటిని మాత్రం ఇక్కడ ఎక్కువగా ప్రస్తావన అనేటువంటిది చేయడం జరగలేదు అనేటువంటిది ఖచ్చితంగా చెప్పగలను. సర్వేజన సుఖనోభవంతో సమస్త సన్మంగళాన్ని భవంతో.